ప్రశ్న వచ్చినట్టు కేవలం వాళ్లకు టిఆర్ఎస్ నాయకులకు ఉపాధి కల్పిస్తూ ఏదైతే 550 కోట్లు కేటాయించారో తీవ్రంగా మేము ఖండిస్తున్నాము. అదే విధంగా ఈరోజు ఏదన్నా విలేజ్ లో పంచాయతీ వచ్చిందంటే ఆ 15 మంది సభ్యుల దగ్గరికి మనం పోవాల్సిన పరిస్థితి. పాడు పౌరం లేని వాడికి ఈరోజు ఈ కమిటీలకు స్థానం కల్పిస్తే వేరే ఒక కార్యకర్త పోయి అయ్యా మేము మాకు జాగ పంచాయతీ వచ్చిందని పోతే ఈరోజు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు పోతే టీఆర్ఎస్ వాళ్ళే మళ్ళీ మనం న్యాయం చేసే విధంగా ఉంటుందా? అస్సలు ఉండదు. కాబట్టి దీన్ని కేవలం వాళ్ళ నాయకులకు ఎందుకు అడ్డ పెడుతున్నారు? ఈరోజు పటారి పట్వారి పటేల్ వ్యవస్థకు మళ్ళీ ఆజ్యం పోస్తూ కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకోవడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇట్లా మేము ముందుకు తీసుకుపోయి దీన్ని పెద్ద ఎత్తున ఉద్యమంతో దీన్ని నిలిపి చేసేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నాం. జై బీజేపీ.